చారీ నమస్తే. హాయిగా ఫోటోగ్రాఫర్గా ఉన్న చారీ, ఇద్దరు ఆడపిల్లలతో ఉన్న చారీ సడన్గా జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంటే మీ భార్యని ఎందుకు అంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది? ఈ విషయాల్ని చెప్పే ముందు ఒకసారి మీకు మీరు పరిచయం చేసుకోండి, మీరు మీ కుటుంబం అనే విషయాన్ని. నేను ఫోటోగ్రాఫర్ని సార్. నేను వర్క్ చేసుకుంటూ మా పిల్లల్ని ఇట్లా పోషించుకునేవాడిని. అప్పుడు నేను వరంగల్ శివనగర్లో ఉండేవాడిని సార్. అప్పుడు అంటే 1995లో, అప్పుడే 93లో పెళ్ళి అయింది అది. 95లో 2004లో మా ఆవిడ చనిపోయింది. అయితే ఎప్పటికీ నేను ఫోటోగ్రాఫర్ పోతే నేను ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నాకు లేట్ అయ్యేది, ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేది. ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని అనుమానం బాగా పడేది. అరే అని అట్లా కాదు, నేను వర్క్ చేసుకునేటప్పుడు మన ఫోటోగ్రఫీలో అలా చేస్తే అట్లాంటి డౌట్స్ ఉండకూడదు అని చెప్పేసి ఒకరోజు తిట్టిన బాగా. ఇంకా తిడితే అప్పుడు మా నాకు తెలియకుండా ఆమెకు ఒకరికి 50,000 రూపాయలు బ్యాంకులో బ్యాలెన్స్ వేసినట్టు. అయితే నాకు తెలియకుండా మా అత్తవారు వాళ్ళకు 50,000 ఇచ్చిండు. ఇచ్చినాక 2 సంవత్సరాలు ఒక ఫ్లాట్ కొన్నాను సార్ నేను. మా మండల విషయం నర్సంపేటలో మండల విషయం ఫ్లాట్ కొన్నాను. ఆ ఫ్లాట్ డబ్బులు కావాలమ్మా, నువ్వు డబ్బులు ఇవ్వమంటే అప్పుడు మా నాన్నకి ఇచ్చినా అని చెప్పి లాస్ట్ అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత ఇచ్చిన తర్వాత అరే నువ్వు అడకరా పోవని చెప్పి అక్కడ నేను ఇస్తావా వస్తావా అని మా మామూలు ఇంటికాడ, నా ఇంటికాడ కూడా కాదు, మా మామూలు ఇంటికాడ బెదిరించి అది బెదిరిద్దామని ట్రై చేసింది. గ్యాస్ని పోసుకుని చనిపోతుంది, డబ్బులు ఇవ్వబోతుంది, బెదిరి నువ్వు సస్త సాగు బతుకుత పోవని మా మామ అన్నాడు. అక్కడే ఆల్రెడీ అక్కడనే సూర్య చేసుకున్నది, అది గ్యాస్ని పోసుకుని చనిపోయింది. అప్పుడు నేను అనుకుండా పెండింగ్ వచ్చి నేను అది నాకు ఫోన్ చేసి ఇట్లా అయ్యిందని అనగానే నా దగ్గరికి వస్తే వాళ్ళ మీద ఏ కేసు పడతామని చెప్పి నా మీద వాళ్ళు తోసేసిండు. అక్కడ మహిళా సంఘాలు ఉన్నారంటూ ఆ మహిళ చనిపోయింది మీ ఇంటి దగ్గర కాదు, మా ఇంటికాడ కాదు సార్, వాళ్ళ ఇంటికాడ, మా మామూలు ఇంటికాడ. అయితే చనిపోయిన తర్వాత అప్పుడు నేను పోగానే నువ్వు నేను లేను సార్, హనుమకొండకు వచ్చిన ప్రింటింగ్ వచ్చిన. అయితే అక్కడికి వచ్చిన తర్వాత నేను పిల్లలు ఫోన్ చేయగానే మళ్ళీ ఇమీడియట్ వెళ్ళిపోయాను నేను ఇంటికి పోయినా. పోయినాక ఇట్లా జరిగింది, నువ్వు టార్చర్ బాగా పెట్టినావు అని వాళ్ళు మాట్లాడినట్టు. యాక్చువల్ ఆ ఇంటి పక్క వాళ్ళు కూడా వాళ్ళు ఆల్రెడీ చెప్పేసిండు, చెప్పేసిన మహిళా సంఘాలు అంటే వాళ్ళు చెప్పాలి అది చెప్తే ఆయనకు ఆస్తున్నది సంపాదించింది కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు మళ్ళీ ఆస్తి మళ్ళీ ఆడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే అటే పోతుంది, అట్లా కాదు నువ్వు ఆయనే కారణం అని చెప్పాలి, మీరు సాక్ష్యాలు ఇవ్వాలి చెప్పొద్దు అని చెప్పి వాళ్ళు అది చేసిండు. అన్న తర్వాత మేమేం చెప్పామబ్బా, మాకు నువ్వు కొన్ని డబ్బులు ఇస్తే నేను ఏం చేయనీయం మొత్తం కేసు లేకుండా చేస్తామని చెప్పి మహిళా సంఘాలు అప్పుడు చిలువ రజని పడుతుంది సర్పంచ్, మాజీ సర్పంచ్ వీళ్ళు మా మహిళా సంఘాలు వాళ్ళు చేస్తే మీకేం డబ్బులు లేదంటే ఇచ్చేది మా పిల్లలకు ఉంటే డబ్బులు వేసుకుంటే బ్యాంకులు వేస్తే అని నేను చెప్పినట్టు. అయినసరికి వాళ్ళు సీరియస్ అయిపోయి వాళ్ళు చేసి వాళ్ళ మా మామది కూడా కేసు అసలు యాక్చువల్గా మా మామ కేసు పెట్టాలని రూలే అసలు నా ఇంట్రెస్టే లేదు. వాళ్ళు కేసు ఎట్లా చెప్తే ఆస్తి ఇట్లా అని చెట్లకి అబ్బో మరి ఆస్తి పోతుంది కదా ఎట్లా పెట్టాల్సిందే అని పెట్టేసిండు. ఒకటి నేను పోలీస్ స్టేషన్లో కూడా బాధాపడి చెప్పిన సార్, మా పిల్లలకు నేను ఏమైతున్నా రాస్తున్నదా మొత్తం మా పిల్లలకు రాస్తా, నాకంటే ఏం అవసరం లేదు. చెప్పింది ఇంట్లో మీ భార్య ఆత్మహత్య చేసుకున్నారు అని మీరు చెప్తున్నారు. అవును సార్, చేసుకుంది కూడా మీ అత్తగారింటి, మా ఇంటికి మా అత్తగారింటి కానీ. కానీ ఆ సమయంలో మీరు లేరంటారు? నేను లేను సార్. 302 రాదే అట్లా అంటే చనిపోవడానికి కారణం మీరు ఈయనే టార్చర్ పెట్టి చంపిండు. 306 ఉంది, 304 ఫస్ట్ 306 పెట్టింది సార్, 306 304B పెట్టింది సార్. తర్వాత ప్రొవిజన్ యాక్ట్ వస్తుంది. అయితే 302 అక్కడ 498 కూడా పెట్టింది సార్, 498 అదనపు కట్నం కోసం. అవును సార్, కానీ మీరు చెప్తాను 302 అక్కడ రాదు, 302 పెట్టింది సార్ వాళ్ళు. 302 పోలీసులు పెట్టరు కదా? ఏమో సార్, 302 పెట్టింది మాకు. అంటే మీరు ఆ సమక్షంలో ఉన్నట్లుగా వస్తుంది. నేను లేను సార్, అది నేనే కారాకుడు అని చెప్పి 302 పెట్టింది సార్. అప్పుడు మీరు కారకుడు అన్న పెట్టినప్పుడు 302 రా, 306 వస్తుంది లేదా 304B వస్తుంది. కానీ 302 పెట్టారంటే మీరు సమక్షంలో ఉన్నప్పుడేనే అనేది వస్తుంది. ఎందుకంటే ఒకవేళ పోలీసులు పెట్టినా కోర్టు ఆ సెక్షన్ నమ్మదు, మీరు లేరు అని ప్రూఫ్ చేసుకోవాలి కదా. అంటే అప్పుడు మనకు తెలియదు సార్, దీని గురించి ఏం టచ్ లేదు, నేను కొంచెం ఆస్తి మొత్తం రాపిస్తున్నా ఆకే డబ్బు లేకుండా అయిపోయినా, నేను కూడా అసలు పట్టించుకోలేదని. మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరు కోర్టులో మాట్లాడుతున్నప్పుడు మీ తరఫున అడ్వకేట్ ప్రూవ్ చేయాలి కదా. చేసింది సార్, చేస్తే ఆయన కరెక్ట్గా చేయలేదు సార్, ఆయన విశ్వనాథ్ అని మామూలు అయ్యారు ఆయన, ఆయన లేట్గా అయ్యేది అయితే ఏమైంది లేని నాకు అసలు అవగాహన లేదు దానికి. దానికంటే మీరు చారీ గారు చాలా క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది సార్. చెప్పండి సార్. మీ అత్తగారింటి దగ్గర మీ భార్య చనిపోతే మీరు ఆ సమయంలో లేరని మీరు చెప్తారు? అవును సార్. ఆ టైంలో లేనప్పుడు 306 కానీ మీరు మీ వేధింపులు తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంది కాబట్టి 304B కానీ డ్రౌరీ ప్రొబిషన్ యాక్ట్ కానీ లేదు 498A వస్తుంది. 498 పెట్టింది సార్. కానీ 302 ఎటువంటి పరిస్థితులు పెట్టరు. 302 అంటే మీరు ఫిజికల్గా అక్కడ ఉంటేనే 302 వస్తుంది సార్. కానీ అక్కడ మీరు ఫిజికల్గా లేరు అని అంటున్నారు. అయితే అట్లా కాదు సార్, అయితే నాకు నేను మళ్ళీ వచ్చినా కదా సార్, వచ్చినాక వాళ్ళు నన్ను బెదిరిస్తాను, నేను వెళ్ళిపోయినా సార్ నర్సంపేట ఇక్కడ హనుమకొండకు వచ్చిన భయపడి, దానివల్ల నాకు 302 పెట్టింది సార్. నేను ఆల్రెడీ ఆమె చనిపోయిన సమయంలో మీరు వచ్చి నేను ఎంబడే వాళ్ళు కొడతారని భయపడి వెళ్ళిపోయాను. నేను నామినే పెడతాను, వాళ్ళు నామినే నేను చేసి భయపడి నేను వెళ్ళొచ్చు. మీ సమక్షంలోనే కిరోసం పోసుకుందాం. నాకు సమక్షంలో చెప్పేసుకోవాలి సార్, మా ఇంటి మా అత్తవారింటి కన్నా నేను వచ్చి అంటే పోసుకున్నాక అయిపోయినాక నేను పోయినా సార్, నేను పోయి నేనే హాస్పిటల్ తీసుకుపోయినా, దాని మీద ఫోన్ చేయంగా ఇట్లా పోసుకున్నాను వాళ్ళు పట్టించుకోలేదు సార్, నేనే తీసుకుపోయినా సార్ హాస్పిటల్. అప్పుడు బ్రతికే పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఏం చెప్పారు? అయితే అప్పుడు ఏం చెప్పలేదు సార్, మా భర్తది ఏమి తప్పలేదు అని చెప్పింది సార్. అప్పుడు నెక్స్ట్
కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు వెళ్ళి కాపాడి నేనే తీసుకెళ్ళిపోయినా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మేజిస్ట్రేట్ వచ్చి అప్పుడు రాలేదు సార్, అప్పుడు రాలే వాళ్ళు, అప్పుడు రాలేదు, వీళ్ళు చెప్పలే కదా, అప్పుడు రాలేదు. నేను హాస్పిటల్లో ఉన్నా, వేరే హాస్పిటల్లో ఉన్నా, ఉన్నాక మా మా బామ్మది ఇట్లా వచ్చి వాళ్ళ మీద ఎక్కడ పడతాను, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిండు. నేను భయపడి వెళ్ళిపోయినా, బయటికి వెళ్ళిపోయినా, అట్లా భయపడే వాళ్ళకు మళ్ళీ తెల్లారినాక పోలీసు వాళ్ళు నన్ను తీసుకొచ్చిండు. అయితే నువ్వు ఉన్నావంటే నేను ఉన్నా సార్ అని చెప్పిన అక్కడ అన్నాక. అప్పుడు నా మీద పెట్టేసింది సార్. అప్పుడు బతుకుందో? బతికింది సార్, 3 రోజులు బతికింది సార్. మరి అప్పుడు పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు? స్టేట్ చేయలేదు అప్పుడు. అయితే చేసింది సార్, పోలీస్ రికార్డ్ చేసిండు. ఆమె చనిపోయే ముందు నేను పోయినా సార్ బయటికి పోయినాక. అప్పుడు వాళ్ళు మెజిస్ట్రేట్ తీసుకొచ్చింది సార్ లాస్ట్కు. తర్వాత అన్నాక అంతకుముందే మా మహిళా సంఘాలు, మా అత్తవారులు వీళ్ళందరూ వచ్చి నీ ఆస్తి పోతుందని చెప్పి ఆమెకు మా మాటలు చెప్పినాడు. మా మాటలు చెప్పిన వాళ్ళకు, అమ్మ అట్లయితే నువ్వు మీ భర్త పేరు నేను చెప్పాలి అని చెప్తే నా పేరు చెప్పింది అన్నట్టు. అంటే చనిపోయినప్పుడు చనిపోయే ముందు ఏ మహిళ కూడా అలా చెప్పరే? చెప్పింది సార్, అట్లా చెప్పింది సార్. అట్లా మా పాపలు అవసరం అనుకుంటే మా పాపలు తీసుకురామని తీసుకొస్తాను నేను. అంటే ఒకవేళ మీరు పెద్ద పాప 10 సంవత్సరాలు సార్, మా పాప మీరు మర్డర్ చేశారని చెప్పినా, మీ వేధింపుల వల్ల చనిపోయారని చెప్పినా, రెండిట్లో ఏది చెప్పినా మీ ప్రాపర్టీ పిల్లలకి వస్తుంది అనే విషయం లేదు సార్. కానీ మీరు హత్య చేశారు అంటే మిమ్మల్ని శిక్షించాలనే ఉద్దేశం ఆమెకు ఉండదు. ఎందుకంటే మీరు ఫిజికల్గా ఉన్నారంటే పోలీసులు మీరున్నట్లుగా అక్కడ అక్కడ సాక్ష్యాలు సేకరించాలి కదా. కరెక్ట్ సార్. అయితే ఆమె ఏంటంటే బాగా, ఎందుకంటే మా అమ్మ నాన్నతోటి ఉండద్దు, మేము ఎప్పటికీ మా అమ్మని గౌరవించి మా అమ్మని అగ్గపెట్టాలకు ఆమె అదేనట్టుగా. ఎందుకంటే క్రిటికల్ ఎప్పుడు ఇట్లా చేస్తేనే మా ఆయన అక్కడ పోరని చెప్పి ప్రతిరోజు నన్ను వేధించారు సార్ బాగా. అట్లా దానివల్ల నా మీద కోపం ఉన్నట్టుగా. మా పాప 10 సంవత్సరాలు సార్ అప్పుడు. మా పాప మొత్తం తెలుసు. అందుకే నా దగ్గరికి వాళ్ళు వచ్చేదన్నట్టు. మా పాప నా దగ్గరికి వచ్చేది ఎప్పటికీ, మా పెద్ద పాప వచ్చేది. అదేవిధంగా నేను బయటికి పోయిన తర్వాత కూడా నేను వాళ్ళని దగ్గర ఇచ్చిన, నా దగ్గర ఉండాలన్నమాట. ఆ రోజు పాప ఉన్నది 302 పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు. చనిపోయిన టైంలో విట్నెస్ ఎవరు ఉన్నారు అక్కడ? అక్కడ అదే చెప్పలేదు సార్, మహిళా సంఘ వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఆ ఏరియా వాళ్ళు ఒక పెద్ద మనిషి. పాప ఎవరు లేరు? మా పాప ఉన్నది. మీ పాప ఉంది? మా పెద్ద పాప కూడా ఆల్రెడీ మా డాడీ తప్పలేదని కూడా చెప్పిండు జడ్జిమెంట్లో. అయితే లాస్ట్ మూమెంట్ ఏంటంటే వీళ్ళు మహిళా సంఘాలు కదా, వీళ్ళు నా పేరు చెప్పించినట్టు. అట్లా చనిపోయే ముందు నా పేరు చెప్పించు, నువ్వు ఆస్తున్నది, ఆస్తి కనుక నువ్వు కనుక చెప్పు, ఆయన పేరు చెప్పబోతే ఆస్తి మొత్తం ఆయనకే పోతుంది, అప్పుడు పిల్లలు ఆగమవుతారు ఆయన.